ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై రౌస్ ఎవెన్యూ కోర్టు ఇవాళ తుది తీర్పు వెలువరించనుంది. ఆమెకు బెయిల్ దొరుకుతుందా లేదా మళ్లీ నిరాశే ఎదురవుతుందా అనేది తేలనుంది. ఈ కేసులో సిబిఐ తనను అక్రమంగా అరెస్ట్ చేసిందని, తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని గతంలో ఆమె పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం తిరస్కరించింది. ఆ తర్వాత సాధారణ బెయిల్ కోసం మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చివరిసారిగా ఈ నెల 22న రౌస్ ఎవెన్యూ కోర్టులో పోయిన నెల 22న వాదనలు జరిగాయి. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులకు అరెస్ట్ అవసరం లేదని, కవిత మహిళ కాబట్టి పిఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్కు అర్హురాలని ఆమె తరఫున న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టులో వాదనలు వినిపించారు. సరైన ఆధారాలే లేని కేసులో ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అయితే ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితదే కీలక పాత్రని, కేసు దర్యాప్తు జరుగుతోందని, ఆమె బయటకు వస్తే కేసును ప్రభావితం చేస్తారు కాబట్టి బెయిల్ ఇవ్వదని సిబిఐ తరఫు న్యాయవాది పంకజ్ గుప్తా వాదించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కావేరి భవిజ తీర్పును ఇవాళకి రిజర్వ్ చేశారు. ఇక మనీ లాండరింగ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై ఈ నెల 6న తీర్పు రానుంది. ఆమె జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల 7వ తేదీతో ముగియనుంది.